డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా చేసిన అక్రమార్కులను అరెస్ట్ చేసిన పోలీసులను మంత్రి అభినందించారు. పేద ప్రజలెవరూ దళారుల బారిన పడి మోసపోవద్దని మంత్రి కోరారు. డబ్బులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తుందని భావిస్తే అది ముమ్మాటికి తప్పుడు మార్గమేనన్నారు. ప్రభుత్వం నిజాయితీగా పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తుందని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్ల ఆస్తితో ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయినా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మేము ప్రజలను సేవడానికి వచ్చినాం, మర్యాద ఉండడానికి వచ్చినాం, మా పాలనను కాపాడుకోవడానికి వచ్చినాం. మా ఎమ్మెల్యే మేము వినాలంటే అందుబాటులో ఉంటాం. నువ్వు ఎక్కడ తిరిగినా ఏడ వేసినా కులం మొత్తం రెచ్చగొట్టినా జిల్లా ప్రజలు ఎవరు కూడా రెచ్చిపోరు. కాళేశ్వరం ఏటీఎం అంట. మరి జాతీయ స్థాయిలో మొత్తం మీరు ఇంకా ఎంత అవినిచ్చు? ఏ స్కీమ్ వచ్చినా మరి మీరు ఎంత ఏటీఎం చేసుకుంటున్నారు? కాళేశ్వరం టీఆర్ఎస్ కి ఏటీఎం అంట. మరి దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏటీఎం ఇదా? కరోనాలు అంటే పెద్ద వేసిరంట. ఇక్కడ నుంచి నడుచుకుంటా వందల వేల కిలోమీటర్లు ప్రజలు పోతుంటే కనీసం ట్రైన్లు ఉన్నాయి, ఉట్టిగా ఉన్నాయి. ఆ ట్రైన్లను అక్కడ ఛార్జీలు కనీయనంటే కూడా మీరు ట్రైన్లు నడపగలరు. అదే కేసీఆర్ మానవత్వాన్ని దాటి వాళ్లకు డబ్బులు ఇచ్చి ట్రైన్లు ఏర్పాటు చేసి ట్రైన్లకు పైసలు కట్టి సొంత రాష్ట్రాలకు పంపితే ఏడ్చుకుంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి కరుణామయ్య అని చెప్పి కరోనా బంద్ కాగానే వాపసు వస్తాం సార్ మీ రాష్ట్రానికి, మా రాష్ట్రంలో ఉండవని చెప్పి రాష్ట్రం ప్రజలు ఈ రాష్ట్రంలో గౌరవం మీ మూలంగా అక్కడ లేదని చెప్పి వాపసు వచ్చిన సంగతి వాస్తవం కాదా? అరుణ్ జీ